సినీ రంగంలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా నిలదొక్కుకోవడం సాధారణమైన విషయం కాదు. మెగా స్టార్ మాస్ మహారాజ్ నేచురల్ స్టార్ ఇలా కొంతమందే స్వయం కృషితో ఇండస్ట్రీలో తమకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. అలాంటి వారిలో యంగ్ స్టార్ తేజ సజ్జా ఒకరు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ రంగంలో అడుగుపెట్టి ఇప్పుడు హీరోగాను దూసుకుపోతున్నారు. బాలనటుడిగా దాదాపు 50 కి పైగా చిత్రాల్లో నటించి ఇప్పుడు హీరోగా అలరిస్తున్న తేజ జీవితం ఎందరోకో స్ఫూర్తి. చిన్న వయసులో అవకాశం అనుకోకుండానే వచ్చిన హీరోగా అవకాశాలు అంత సులువుగా రాలేదు. అయినా ఎప్పుడూ విశ్రమించలేదు, తన బాధ్యతని విస్మరించలేదు. తాను ఎంచుకున్న రంగంలో ఎలాగైనా ఎదగాలనే తపనతో అవరోధాలు అధిగమించి అవకాశాలు అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఓ బేబీ అంటూ తొలిసారి యువనటుడిగా ఆడియన్స్ ని పలకరించి జాంబిరెడ్డితో తెలుగులో మొట్టమొదటి జాంబీ కాన్సెప్ట్ ని తీసుకువచ్చి ఇష్క్ అనే సరికొత్త ప్రేమ కథతో ఆకట్టుకొని అద్భుతంతో అద్భుతమైన టైం ట్రావెల్ లో విహరింపజేసి హనుమాన్ తో పాన్ ఇండియా రేంజ్ లో ఆడియన్స్ ని ఆకట్టుకోవడానికి రాబోతున్న తేజ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. తేజ 23 ఆగస్టు 1995 జన్మించాడు. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించాడు. బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో డిగ్రీ పూర్తి చేసిన తేజాకి ఒక బ్రదర్ ఉన్నారు. తల్లి గృహిణి కాగా తండ్రి సాధారణ ఉద్యోగి. తేజాకి ఫుడ్ అంటే పిచ్చి, అలాగే ట్రావెలింగ్ అంటే ఎంతో ఇష్టం. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండానే బాలనటుడిగా సత్తాచాటి వెండితెరపై హీరోగా అభిమానుల నీరాజనాలు అందుకుంటున్నాడు. తేజాకి చైల్డ్ ఆర్టిస్ట్గా అవకాశాలు అనుకోకుండానే వచ్చాయి. మొదట ఒక సూపర్ మార్కెట్లో తేజాన్ని చూసి తను చూడాలని ఉంది చిత్రంలో నటించాలని తేజ పేరెంట్స్ని కోరారు. అయితే అప్పటికి వారికి ఇష్టం లేకపోవడంతో వారు అంగీకరించలేదు. కానీ గుణశేఖర్ తన పాత్రకి తేజనే న్యాయం చేయగలడని భావించి వారిని మరోమారు సంప్రదించడంతో వారు ఒప్పుకున్నారు. దీంతో చూడాలని ఉందిలో నటించి మెప్పించాడు. తొలి సినిమాలోనే చిరంజీవి, ప్రకాష్ రాజ్ వంటి వారితో చిన్నారి తేజ నటించడం విశేషమని చెప్పొచ్చు. ఆ తర్వాత రాజకుమారుడు, కలిసుందాంరా వంటి అవకాశాలు తేజని వరించాయి. వాటిలోని తన నటనతో ఆకట్టుకుని వరుస అవకాశాలు అందుకున్నాడు. వరుసగా హిట్ చిత్రాల్లో నటించడంతో చైల్డ్ ఆర్టిస్ట్గా తేజ ఎక్కడా వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. దాదాపు 8 ఏళ్ల పాటు వెండితెరపై తిరుగులేని చైల్డ్ ఆర్టిస్ట్గా ఓ వెలుగు వెలిగాడు. అయితే చైల్డ్ ఆర్టిస్ట్లా ఒక సంధి దశ ఉంటుంది. అటు బాలనటులుగా చేయలేరు, ఇక నటులుగానూ చేయలేరు. ఆ దశ తేజ కూడా అనుభవించాడు. ఓ పక్క చదువు కొనసాగిస్తూనే మరోపక్క అవకాశాల కోసం ప్రయత్నించినా ఎక్కడా సరైన ఛాన్స్ దక్కలేదు. అయినా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు, తన ప్రతిభపై నమ్మకం కోల్పోలేదు. నటులు అన్న తర్వాత ఎత్తుపల్లాలు సహజమని భావించి పట్టు వదలక ప్రయత్నించాడు. దాదాపు 4 ఏళ్ల పాటు ఎన్నో తిరస్కరణలు, అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోయేవి. అయినా వెనుతిరిగి చూడలేదు. ఒక విజయం ముందర ఇక్కట్లు, ఉదయం ముందర చీకట్లు మామూలే అనుకుని అలుపెరగని పోరు సల్పి చివరికి ఓ బేబీ ద్వారా ఓ మంచి అవకాశాన్ని అందుకున్నాడు. ఇక అవకాశం ఇస్తే తన నటనను ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యువనటుడిగా తొలి సినిమాలో సమంత వంటి స్టార్ సరసన నటిస్తున్న ఏమాత్రం జంకు లేకుండా చాలా ఈజీతో నటించి ఆడియన్స్ని కట్టిపడేశాడు. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన జాంబిరెడ్డి సినిమాతో లీడ్ హీరోగా మారిపోయాడు. అందులో తన విలక్షణ నటనతో ఆడియన్స్ని కొత్త లోకంలోకి తీసుకెళ్లాడు. ఆపై ఇష్క్ సినిమాతో తన ప్రేమని చూపించాడు. ఆపై అద్భుతం అంటూ మెప్పించాడు. తాజాగా మరోసారి ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హనుమాన్ అనే సినిమా ద్వారా పాన్ ఇండియా లెవెల్లో తన సత్తా చాటడానికి సమాయత్తం అవుతున్నాడు. కోరమీసంతో డిఫరెంట్ లుక్తో తేజ సజ్జా ఇందులో విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. ఈ సినిమాలో తేజ హనుమంతు అనే పాత్రలో నటిస్తున్నాడు. సూపర్ హీరో సినిమాల్లో అధికంగా యాక్షన్ సన్నివేశాలుంటాయి, ఈ సినిమాలోనూ అలాంటివి ఉంటాయి.
అయినా ఎలాంటి డూప్లు లేకుండా నటిస్తూ నటన పట్ల తన నిబద్ధతను చాటుతున్నాడు. 8 గంటల పాటు రోప్పై నడుస్తూ పాత్రకి న్యాయం చేయడం కోసం ఎంతకైనా తెగిస్తున్నాడు. సినిమా కోసం ఏదైనా చేయగల అతి కొద్ది మంది నటుల్లో ఒకరైన తేజకి పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తూ ఆయన మరెన్నో పుట్టినరోజులు ఘనంగా జరుపుకోవాలని, అద్భుతమైన సినిమాలతో అలరించాలని, మరెన్నో ఉన్నత శిఖరాలు చేరుకోవాలని త్రికరణ శుద్ధిగా కోరుకుంటున్నాం. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.